హాయ్, వెల్కమ్ టు నైన్ ఏం ట్రేడింగ్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయకండి. అండ్ టాపిక్లోకి వెళ్ళడానికి ముందుగా, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అలానే వీడియోకి ఒక లైక్ అండ్ కమెంట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, 2020 and 2021 యాక్చువల్గా ఐపీఓస్కి చాలా డిమాండ్ ఉండేది, అది కాన్స్టెంట్గా తగ్గిపోతూ వస్తుంది. థ్యాంక్ టు ఎస్ఎంఏ ఐపీఓస్ అనే చెప్పాలి. 2024 స్టార్టింగ్ నుంచి ఆ డిమాండ్ అనేది మళ్ళీ క్రియేట్ అయింది, ఓన్లీ బికాజ్ పీఆర్ వల్లనే. అంటే కంపెనీస్ మనీ ఇచ్చి అందరితో వీడియో చేయించారు, మంది అంత పెద్ద ఛానల్ కాదు, అలానే మనకి మనీ తీసుకోవడం రాదు కాబట్టి రీల్స్ లో కాకుండా రియల్ గా చెప్తున్నా. నెక్స్ట్ మనకి మార్కెట్ లో చాలా ఐపీఎస్ వస్తున్నాయి, ఏదైతే న్యూ కంపెనీస్ అవ్వచ్చు ఆర్ ఎగ్జిస్టింగ్ స్టాక్ మార్కెట్ లో ఉన్న కంపెనీస్ నుంచి వస్తున్నాయి. ఈ ఒక వీడియోలో నేను వీటిల్లో మనకి అలాట్మెంట్ ఎలా అవుతుంది, అలాట్మెంట్ మనకి హై ప్రాబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఎలా ఉంటుంది అనే ఒక పాయింట్ క్లియర్ కట్ గా మాట్లాడతాను. సో ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకండి, ఒక 10 మినిట్స్ ఆఫ్ టైం మీది స్పెండ్ చేయండి. సో దట్ ప్రతి ఒక్క డేటా క్లారిటీ వస్తుంది, ఎవ్వరు కూడా ఇంత క్లియర్ కట్ గా యూట్యూబ్ లో మీకు ఎక్కడా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మనం ఈ వీడియోలో ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఉన్న కంపెనీస్ నుంచి వస్తున్న ఐపీఓస్ గురించి మాట్లాడుతున్నాను, అలానే ఆ కంపెనీస్ లో మనకి ఐపీఓ అలాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవడం ఏం చేయాలి అని కూడా చూస్తాము. మనం ఇప్పటికే న్యూస్ కన్ఫర్మ్ అయిన ఐపీఓస్ అంటే, ఇక్కడ నేను ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన పేరెంట్ కంపెనీ నుంచి వస్తున్న వాటి గురించే మాట్లాడుతున్నాను. అందులో ముఖ్యంగా ఇక్కడ చూస్తే మనము ఈ హీరో మోటోకాప్ నుంచి వస్తున్న హీరో ఫిన్కాప్ అవ్వచ్చు, వీళ్ళు మెజారిటీ షేర్స్ హోల్డ్ చేస్తున్న ఏథర్ అవ్వచ్చు, అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వస్తున్న HDB ఫినాన్షియల్ సర్వీసెస్ అవ్వచ్చు, కెనరా బ్యాంక్ నుంచి వస్తున్న కెనరా బ్యాంక్ రెబాకో అవ్వచ్చు, NTPC నుంచి వస్తున్న NTPC గ్రీన్ అవ్వచ్చు, టాటా నుంచి వస్తున్న టాటా EV అవ్వచ్చు, రిమైనింగ్ కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ న్యూ ఏజ్ ఐపీఓ అంటే ఇప్పటి వరకు లిస్ట్ అవ్వకుండా ఫస్ట్ టైం లిస్ట్ అవుతున్న కంపెనీస్ కి ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఉండి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యి వాటి గ్రూప్స్ నుంచి వస్తున్న కంపెనీస్ కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ ఇన్ స్టాక్ మార్కెట్ కాబట్టి, వీళ్ళ మేనేజ్మెంట్ కావచ్చు, వీళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, వీళ్ళ ఫండమెంటల్స్ కావచ్చు, వీళ్ళ స్టాక్ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇలా మనము క్లియర్ కట్ గా ఇలాంటిదే మనము బజాజ్ లో కూడా చూసాం, గుర్తుందా బజాజ్ హౌసింగ్ కి ఎంత డిమాండ్ క్రియేట్ అయింది అనేసి. అదే పాయింట్ ఇక్కడ న్యూ ఏజ్ కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నుంచి వస్తున్న దానికి ఒక డిఫరెన్స్ ఏంటి అంటే, న్యూ ఏజ్ అంటే ఏంటి, పేటిఎం పేరెంట్ కంపెనీ ఏది స్టాక్ మార్కెట్ లో లిస్టెడ్ లేదు కదా, అది ఆల్రెడీ ఉన్న దాంట్లో నుంచి వచ్చింది ఏంటి, బజాజ్ హౌసింగ్ అంటే బజాజ్ వాళ్ళ కంపెనీస్ కానీ బజాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఉంది కాబట్టి దీన్నే న్యూ ఏజ్ కంపెనీ, ఆల్రెడీ లిస్టెడ్ అయిన కంపెనీ నుంచి వస్తున్న వాటికి మేజర్ గా డిఫరెన్స్. జనరల్ గా మనకి ఐపీఓ అప్లై చేస్తున్నప్పుడు ఫ్యూ కేటగిరీస్ ఉంటుంది. ఇది న్యూ కంపెనీ స్టాక్ మార్కెట్ లోకి వస్తున్నప్పుడు ఈ కేటగిరీస్ అనేది ఉంటుంది. అవి ఏంటి అంటే, రీటైలర్స్ అవ్వచ్చు, QIB అంటాము, NIAs అంటాము. ఇది న్యూ గా వస్తున్న ఐపీఓస్ లో ఎవరైనా ఈ కేటగిరీ నుంచే ఇన్వెస్ట్ చేయాలి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ HNIs గురించి నేను మాట్లాడట్లేదు, జనరల్ గా రీటైలర్స్ గురించి మాట్లాడుతున్నాను. మనం ఇక్కడ ఏంటి, రీటైలర్ అనే ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకుని అందులో నుంచి ప్రిస్క్రైబ్డ్ లాట్ అనేది అప్లై చేస్తాము. కానీ ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో ఉన్న కంపెనీస్ కి అడిషనల్ కేటగిరీస్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మెనీ న్యూ పాయింట్స్ కవర్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా వినండి. ఆ అడిషనల్ కేటగిరీస్ ఏంటి అంటే, ఈ ఐపీఓ అప్లై చేయడానికి రెగ్యులర్ కేటగిరీస్ ఉంటుంది, అవి కాకుండా అంటే రెగ్యులర్ కేటగిరీస్ అంటే ఏంటి, రీటైల్ కేటగిరీ, NIAs గానీ, QIAs గానీ, ఇవి కాకుండా మనకి 2 అడిషనల్ కేటగిరీస్ స్టార్ట్ అవుతుంది. అవి ఏంటి అంటే ఎంప్లాయీ కోటా అండ్ షేర్ హోల్డర్స్ కోటా. ఈ ఎంప్లాయీ కోటా అనేది, షేర్ హోల్డర్ కోటా అనేది కొత్తగా యాడ్ అవుతుంది. ఈ షేర్ హోల్డర్ కోటా అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాటికి మాత్రమే వస్తుంది. అసలు ఈ షేర్ హోల్డర్ కోటా అంటే మనము ఏంటి అని క్లియర్ కట్ గా ఇప్పుడు డిస్కస్ చేస్తాము. షేర్ హోల్డర్ కోటా అంటే ఆ కంపెనీ యొక్క పేరెంట్ కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఏదో ఒక కంపెనీ యొక్క షేర్ ని హోల్డ్ చేయాలి. ఇక్కడ డౌట్ వస్తుంది, షేర్ హోల్డ్ చేయాలంటే ఎన్ని హోల్డ్ చేయాలి అనేసి. ఈవెన్ ఒక్క షేర్ హోల్డ్ చేసినా మీరు షేర్ హోల్డర్ కేటగిరీలోకే వస్తారు. నేను హోల్డింగ్ అని అంటున్నాను కదా, అసలు ఈ హోల్డింగ్ అంటే ఏంటి అని చెప్పి క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. మీరు చేస్తున్న కమెంట్స్ మాకు సపోర్ట్ ను కూడా అందిస్తుంది. ఇప్పుడు హోల్డింగ్ అంటే షేర్ ని బై చేసి హోల్డ్ చేయాలి అంటున్నాను కదా. హోల్డ్ చేయాలి అంటే ఒక డౌట్ రావచ్చు, ఎప్పటి వరకు హోల్డ్ చేయాలి అనే క్లియర్ కట్ పాయింట్ కూడా మాట్లాడదాము. ఈ ఎప్పటి వరకు హోల్డ్ చేయాలి అనేది కంపెనీ టు కంపెనీ డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే, కంపెనీ ఐపీఓ అనౌన్స్ చేశాక ఒక కట్ ఆఫ్ డేట్ చెప్తుంది. ఈ కట్ ఆఫ్ డేట్ అంటే ఆ రోజు ఎవరైతే కంపెనీ యొక్క షేర్ హోల్డర్ బుక్ లో, బాగా గుర్తుపెట్టుకోండి, షేర్ హోల్డర్ బుక్ లో షేర్ హోల్డర్ గా రిజిస్టర్ అవుతారో వాళ్ళనే షేర్ హోల్డర్ కోటాలో కన్సిడర్ చేస్తారు. ఇక్కడ మీకు
మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు రిజిస్టర్ అవ్వడం ఏంటి, అది కూడా కంపెనీ యొక్క రికార్డ్స్ లో ఏంటి అంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వినండి. మనము షేర్ ని బై చేయడం అంటే ఏంటి, డిమాట్ కి వెళ్తాము, షేర్ ని బై చేస్తాము, దాని వెనక ప్రాసెస్ ఏంటి, అది క్లియరెన్స్ సైకిల్ కి వెళ్ళి T+1 or T+2 days అయ్యాక మన నేమ్ లో రిజిస్టర్ చేస్తారు. మరి మీరు చెప్పచ్చు, లేదు నాకు డిమాట్ లో నెక్స్ట్ డేనే కనిపిస్తుంది కదా పొజిషన్స్ పక్కన హోల్డింగ్స్ లో, హోల్డింగ్స్ లో కనిపిస్తుంది కానీ వెనక ఉన్న ప్రాసెస్ ఇది. సో ఈ క్లియరింగ్ డేస్ కానీ T+1 T+2 అయ్యాక మన నేమ్ ని రిజిస్టర్ చేస్తారు, దీన్ని కంపెనీ బుక్స్ లో రిజిస్టర్ అవ్వడం అని అంటారు. అంటే ఇది మనమే చేసుకోవాలంటే లేదు, ఇవన్నీ ఆటోమేటెడ్, మనం బై చేసి హోల్డ్ చేస్తేనే చాలు, ఆటోమేటిక్ గా ఈ ప్రాసెస్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. సో మనం ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న లిస్ట్ ఏదైతే ఉందో ఇవి ఐపీఓస్ కి వస్తుంది అని చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్ గా డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇయర్ వస్తుందా, నెక్స్ట్ మంత్ వస్తుందా అనే ఇన్ఫర్మేషన్ కూడా లేదు, కానీ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేది కాకుండా ఈ కంపెనీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఒక సింగిల్ షేర్ ఈ వీడియో చూసాకైనా బై చేయండి. అన్ని మంచి కంపెనీసే ప్రూవన్ కంపెనీస్, ఎగ్జాంపుల్ కి హీరో మోటోకాప్ స్టాక్ ని బై చేస్తే ఈ గ్రూప్ నుంచి వస్తున్న హీరో ఫిన్కాప్ అలానే ఏతర్ని షేర్ హోల్డర్ కోటాలో అప్లై చేయొచ్చు. మనం ఆల్రెడీ ఎన్టీపీసీ బై చేసినాం కదా, ఎన్టీపీసీ బై చేస్తే ఎన్టీపీసీ గ్రీన్ ని షేర్ హోల్డర్ కోటాలో అప్లై చేయొచ్చు. అలానే టాటా మోటార్స్ బై చేస్తే టాటా మోటార్స్ నుంచి వచ్చే టాటా ఈవీ యొక్క గ్రూప్ ఆఫ్ ఐపీఓస్ లో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఇక్కడ ఇది పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్తున్నాను, కానీ ఒక డౌట్ రావచ్చు, పేరెంట్ కంపెనీ ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో మనం షేర్స్ ని కొంటాము ఓకే షేర్ హోల్డర్ కోటాలో అప్లై చేయడానికి, దాన్ని ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అని కదా. వన్స్ కంపెనీ మనకి కట్ ఆఫ్ డేట్ చెప్పినప్పుడు ఆ డేట్ లోపల మీరుంటే యూఆర్ ఎలిజిబుల్ కదా, ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో వెంటనే ఎగ్జిట్ అవ్వచ్చు ఎప్పుడు, కట్ ఆఫ్ డేట్ చెప్పిన వెంటనే, కానీ రిస్క్ ఎందుకు, ఐపీఓ అలాట్మెంట్ వచ్చాక ఫిన్ కేజ్ వచ్చినా రాకపోయినా తర్వాత ఎగ్జిట్ అవ్వండి. నేను ఇక్కడ చూపిస్తున్న లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లో అన్ని మంచి కంపెనీసే కాబట్టి ఐపీఓ అనే ఒక పాయింట్ కాకపోయినా మీ మనీని కొంచెం ఇందులో పార్క్ చేసి పెట్టుకుంటే ఫర్దర్ గా బెనిఫిట్స్ అనే ఒక పాయింట్ కూడా ఉంటుంది. డివిడెండ్స్ కోసం అవ్వచ్చు, బోనస్ అవ్వచ్చు, స్ప్లిట్స్ అవ్వచ్చు, ఏదొచ్చినా కొంచెం మనీ అనేది అట్లీస్ట్ కాస్త సేవింగ్స్ స్టార్ట్ అనే ఒక పాయింట్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఇలా మనము పేరెంట్ కంపెనీలో ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో షేర్స్ ని హోల్డ్ చేస్తే వాటి నుంచి వచ్చే ఐపీఓస్ లో షేర్ హోల్డర్ కోటాలో అప్లై చేయొచ్చు. అలానే ఇక్కడ మనం ఏం చేయొచ్చు, షేర్ హోల్డర్ కోటాలోనే కాకుండా దీన్ని సపరేట్ గా రీటైలర్ కోటాలో కూడా అప్లై చేయొచ్చు. మనమే అనుకుంటాం కదా మల్టిపుల్ అకౌంట్స్ నుంచి మల్టిపుల్ లాట్స్ అప్లై చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఎక్కువ ఉంటది అనేసి. సో ఈ షేర్ హోల్డర్ కోటాలో జస్ట్ మీరు షేర్స్ కొని పెట్టుకుంటేనే మీకు ఇదొక అడిషనల్ బెనిఫిట్ గా కూడా అవుతుంది. ఇక్కడ నేను ఒక డిస్క్లైమర్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే ఈ ఐపీఓని పెంచే ప్రాబబిలిటీనే చెప్తున్నానే, కానీ ఇక్కడ నేను ఐపీఓ ఖచ్చితంగా లిస్టింగ్ గెయిన్స్ వచ్చేస్తుంది, 100% ప్రాఫిట్ వచ్చేస్తుంది, ప్రతిదీ బజాజ్ హౌసింగ్ లాగా అయిపోతుందని నేను మాట్లాడట్లేదు. నేను ఇక్కడ మీకు ప్రాబబిలిటీ పెంచే విధానాన్ని చెప్తున్నా, అండ్ ఐ హోప్ ఐ మేడ్ మై పాయింట్స్ వెరీ 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 మచ్ క్లియర్. మీకు ఇక్కడ ఒక పాయింట్ రావచ్చు, ఈ ఐపీఓని నేను కొంటున్నాను కదా, ఈ క్లియరింగ్ సైకిల్ అని మాట్లాడినారు, T+1 T+2 అనే ఒక పాయింట్ ఉంది కదా, ఇవన్నీ నాకెప్పుడు తెలుస్తుంది, కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఐపీఓస్ వచ్చే టైంకి అవన్నీ వాళ్ళే చెప్తారు. కానీ దానికన్నా ముందుగా మనం కొని పెట్టుకుంటే మనకి బెనిఫిట్ అవుతుంది, ఆ బెనిఫిట్ ని మనం ముందుగా పొందొచ్చు అనే ఒక పాయింట్ కోసమే చెప్తున్నాను. ఐ హోప్ ఐ మేడ్ మై పాయింట్స్ వెరీ క్లియర్. మీరు ఇప్పటివరకు వీడియో చూస్తున్నట్లయితే మాత్రం డూ ట్రై టు లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ యాజ్ వెల్. అలానే నాకు ఇంకేదైనా టాపిక్స్ నేను వీడియోలో మిస్ అయ్యాను అనుకుంటే దీనిపైన ఒక సపరేట్ వీడియో చేస్తాను. లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉంది అంటే కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, లేదు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నా వాట్సాప్ నెంబర్ ని కూడా నోట్ చేసుకోండి, మెసేజ్ చేయండి. ఎనీ టైం వీఆర్ అవైలబుల్, మార్కెట్ టైంలో ఖచ్చితంగా అవైలబిలిటీలోనే ఉంటాము, మీకు ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ గివెన్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.